నర్సరావుపేట నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నర్సరావుపేట నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా వారిని సత్కరించి పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నర్సరావుపేటకు నూతన భవనాన్ని మరియు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా టీవీ9 ప్రసాద్, అధ్యక్షులు రమణారెడ్డిని, ఉపాధ్యక్షులు లక్ష్మయ్యని, సెక్రటరీ నాగరాజు, జాయింట్ సెక్రటరీ నందిగం సుధీర్ బాబుని, ట్రెజరీ శివాని ఎమ్మెల్యేని అభినందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కోరిన విధంగా ప్రెస్ క్లబ్ కు అవసరమైనటువంటి స్థలాన్ని కేటాయించే విధంగా కలెక్టర్ శివశంకర్ తో చర్చించి భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రెస్ క్లబ్ నర్సరావుపేట నూతన కార్యవర్గం ఎన్నుకోవడం చాలా సంతోషం విషయం. అధ్యక్షుడిగా సాక్షి ప్రింట్ మీడియా నర్సరావుపేట ఇన్ఛార్జి రమణారెడ్డి గారు, అట్లానే సెక్రటరీగా ఐ న్యూస్ నాగరాజు గారు, అట్లానే జాయింట్ సెక్రటరీగా సుధీర్ బాబు గారు, అట్లానే ట్రెజరర్గా శివ సివి గారు, వీళ్ళందరూ కూడా అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మరి కమిటీ మెంబర్స్ గా మరి ఇందులో చాలా మంది పాల్గొనడం చాలా సంతోషం విషయం. ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని మీడియా వాళ్ళకి వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క కష్టాలు ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి, అట్లానే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి ఒక కమిటీ ఉండటం చాలా సంతోషకరమైన విషయం, చాలా అవసరం కూడా ఇది. దీన్ని బట్టి మనకి నూతనంగా ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా అందరూ ఈరోజు పోరాటం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా దీనికి సహకరిస్తామని చెప్పి ఈ స్థలం కేటాయించే విషయంలో కలెక్టర్ గారు సహకరిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడటానికి నేను ఆయన కూడా పూర్తిగా సహకరిద్దామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా స్థలం కేటాయించుకుని బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటే, ఈ ఒక బిల్డింగ్ లేదు ఈరోజు ప్రెస్ క్లబ్ ఏదైనా విలేకరుల కోసం కానీ లేదా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టడానికి కానీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రెస్ క్లబ్ పల్నాడు జిల్లాకి ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క సమస్యలు ఏ విధమైన సమస్యలు ఉన్నా రండి, నా వంతు పూర్తి సహకారం అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.